హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 6 అక్టోబర్ 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అవకాశాల స్వర్గం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతాయి, అంటే వరల్డ్ స్పేస్ వీక్. అయితే ఎందుకు ఈ డేట్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, అక్టోబర్ 4 అప్పటి సోవియట్ యూనియన్ స్పుత్నిక్1 అనే మొట్టమొదటి ఉపగ్రహాన్ని స్పేస్లోకి పంపించింది. ఆ తర్వాత 10 తర్వాత 1967 అక్టోబర్ 10 అంతరిక్షాన్ని అంటే స్పేస్ని శాంతి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకూడదు అని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అందుకని ఈ రెండు డేట్స్ మధ్య ప్రతి సంవత్సరం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అనేవి జరుపుతున్నారు. ఈ సంవత్సరం వరల్డ్ స్పేస్ వీక్ యొక్క అంశం ఏంటంటే, అంటే థీమ్ ఏంటంటే, అంతరిక్షం వాతావరణ మార్పులు, అంటే స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశం, అమెరికా, రష్యా, చైనా, జపాన్ పోటాపోటీగా అంతరిక్ష ప్రయోగాలు అనేవి చేపడుతున్నాయి. ఇండియా చూసుకున్నట్టయితే చంద్రయాన్4 గురించి, ఇంకా వీనస్ మిషన్ల గురించి ఇస్రో కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంది. చంద్రయాన్4 మిషన్లో చంద్రుడి మీద స్మూత్ ల్యాండింగ్ చేయడము, ఆ తర్వాత అక్కడ నుంచి శిలలు ఇంకా మట్టిని భూమి మీదకి తీసుకురావడం వంటివి చేస్తారు. ఇంకా అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్లు ఇవన్నీ కూడా వీనస్ మీద ప్రయోగాలు చేపట్టాయి. ఇంకా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా సాధిస్తున్నాయి. ప్రైవేట్ అంతరిక్ష సేవల విషయంలో చూసుకుంటే ప్రపంచంలోనే అమెరికా టాప్ పొజిషన్లో ఉంది, ఇండియా వచ్చేసి 5వ స్థానంలో ఉంది. మన దేశంలో 2019 ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయి. 2021 నాటికి చూసుకుంటే 100కి పైగా అంతరిక్ష సాంకేతిక స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలను చేస్తుంది. ఇంకా మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో ఇప్పటికే 34 దేశాలకు చెందిన 417 ఉపగ్రహాలని తక్కువ ఖర్చుతో స్పేస్లోకి పంపించింది. దాని ద్వారా ఇస్రోకి 4,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కూడా వచ్చింది. ఇంకా చాలా దేశాలు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఉపగ్రహాలని స్పేస్లోకి పంపిస్తున్నారు కదా. 2022 ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహాలు స్పేస్లో ఉన్నాయంటే, అమెరికావి చూసుకుంటే 4,529 ఉపగ్రహాలు స్పేస్లో ఉన్నాయి, చైనా వచ్చేసి 592, యూకే వచ్చేసి 563, అలా ఇండియా ఉపగ్రహాలు వచ్చేసి 62 ఉపగ్రహాలు స్పేస్లో ఉన్నాయి. ఈ ఎడిటోరియల్ కల్లిపూడి దేవేంద్ర రెడ్డి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి కుల వివక్ష అనే కారాగారంలో. ఇప్పటికీ చాలా జైళ్లలో ఖైదీలని కులాల వారీగా సపరేట్ చేసి కొందరికి ఊడవడము, ఇతర క్లీనింగ్ ఇలాంటి పనులు అప్పగించడము, కొందరికేమో వంట పనులు అలాంటివి అప్పగించడము, అలా కులాలని బట్టి పనులు నిర్ణయిస్తూ ఉన్నారు కొన్ని జైళ్లలో. దాని గురించి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది. దానికి సుప్రీంకోర్టు రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. జైళ్లలో ఇలా జరగకూడదు, ఎవరైనా ఇలా చేసినట్టయితే శిక్ష వేయాలి అని చెప్పి చెప్పింది. మన రాజ్యాంగం భారతీయులందరూ సమానమని, ఇంకా అంటరానితనాన్ని పాటించడం నేరమని చెప్పింది కదా. కాబట్టి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇలా జైళ్లలో ఇలా చేసినట్టయితే వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పింది. ఈ ఎడిటోరియల్ శైలేష్ నిమ్మగడ్డ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.